అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే పాపకి చాలా ఫాస్ట్గా చాలా స్టైల్గా అయితే జడేయబోతున్నాను. సో అది మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. ఇక పాప ఫంక్షన్కి వెళ్తా నాకు జడే చిటక్క అని చెప్పి వచ్చింది. ఇంకా నేనైతే చూడండి జడ ఎలా వేస్తున్నాను. నాకు ఇలా స్టైల్గా వేయించుకోవడం అన్నా, లేకపోతే నేనే కన్నా ఇలా స్టైల్గా వేయడం అన్నా అన్నా కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా నేనైతే హాస్టల్లో ఉన్నప్పుడు ఇంక అందరి మీద ఇట్లా స్టైల్ స్టైల్గా ప్రయోగాలు అయితే చేసేదాన్ని. ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయింది, ఇంక పెళ్ళైన తర్వాత అసలు అంతా మర్చిపోయినట్టయింది. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి ఎంత ఎక్కువగా జుట్టు ఉంటే అంత అందంగా ఉంటారు కదండి. ఇంకా ఒకప్పుడైతే ఇంకా పెళ్లి సంబంధాలకు వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ అమ్మాయి జుట్టుని చూసేవాళ్ళట కొంతమంది, ఎందుకంటే జుట్టు పొడవు ఎంత బాగుంటే అంత వాళ్ళు ఇష్టపడేవాళ్ళట అంట. ఇంకా ఇప్పుడైతే అదంతా ఏం లేదు, పొడవున్న జుట్టునే పొట్టే వేసుకుంటారు. ఇంకా ఇప్పుడైతే జుట్టు కొంచెం పొడవుగా పెరగంగానే కటింగ్స్ ఇంకా స్టైల్ స్టైల్గా హెయిర్ కటింగ్స్ అట్లా వేయించుకుంటున్నారు. ఇంకా ఈ రోజులలో చాలామందికి ఇట్లా జుట్టు కూడా ఊడిపోవడం వల్ల దానివల్ల కూడా కొంచెం రిస్క్ అనిపించి ఇట్లా హెయిర్ కటింగ్స్ చేయించుకుంటున్నారు కదా. ఇంకా నేనైతే నాకు జుట్టు పొడవుగా పెంచుకోవడం అంటే ఇష్టము. నేనైతే ఎప్పుడు అట్లా చిన్న కటింగ్ చేయించుకోలేదు, అంటే అంత పొడవ వద్దని. కాకపోతే నా జుట్టు కోసం కూడా నేను కొంచెం కేర్ తీసుకునేదాన్ని. ఎలా అంటే ఇంకా ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ తినడం, లేకపోతే క్యారెట్ ఎక్కువగా తినేదాన్ని. ఇంకా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది నేను అంటే దాని రిజల్ట్ కూడా చూసిన, క్యారెట్ తిన్న తర్వాత నా జుట్టు ఎట్లుందని చెప్పి నేను రోజుకొకటి కంపల్సరిగా క్యారెట్ తినేదాన్ని. ఖచ్చితంగా ఉడకబెట్టిన గుడ్డు మాత్రం గుడ్డు కూడా తినేదాన్ని. ఆ గుడ్డు తినడం వల్ల హెయిర్ ఉడకపోయేది, ఇంకా సిల్కీగా కూడా అయ్యేదన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అనవసరంగా కెమికల్స్ ఉన్న షాంపూస్ లేకపోతే హెయిర్ ఆయిల్స్ వాడడం కంటే నాకు తెలిసి మన జుట్టుకు ఏ విటమిన్ అయితే కావాలో అది ఏ ఫుడ్లో ఉందో తెలుసుకొని దాన్ని తీసుకుంటే బెటర్ దాదాపు. ఎందుకంటే అట్లా ఇప్పుడు షాంపూస్ లేకపోతే హెయిర్ ఆయిల్స్ వాడడం వల్ల హెయిర్ ఓకే పెరుగుతుంది, ఒత్తుగా అవుతుంది కావచ్చు, కానీ మళ్ళీ అది వాడి వాడి వాడకుండా ఉండేవరకు ఉన్న జుట్టు కూడా కొద్దిగా ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. లేకపోతే దానివల్ల మనకి ఇంకా తలనొప్పి రావడం లేకపోతే కళ్ళపైన ఎఫెక్ట్ పడడం అట్లాంటివి కూడా జరుగుతాయి. అందుకే దాదాపు వీలైనంత వరకు మన హెయిర్కి ఏ విటమిన్ తక్కువ అయిందో ఆ విటమిన్ ఏ ఫుడ్లో ఉందో చూసి అది తీసుకుంటే బెటర్. ఇంకా హెల్త్ పరంగానైనా మన జుట్టుకైనా అది బెటర్. ఇక మొత్తానికైతే నా జడ అయితే 50% అయిపోయింది. ఇంకా చూడండి ఫస్ట్ మధ్యలో నుంచి ఇలా మూడు సైడ్ల నుంచి తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. మళ్ళీ దాంట్లోకే ఇట్లా సైడ్స్ నుంచి చూడండి నేను సన్నగా తీసి దాంట్లో కలిపేసి అల్లుకుంటున్నా. ఇట్లా వేసుకుంటే జడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మళ్ళీ చూడడానికి కూడా చాలా స్టైల్గా కనిపిస్తుంది. నాలుగు పాయలు అంటారు కదా, నిన్న కింది నుంచి వెళ్ళి మొత్తం అట్లా నేను నాలుగు పాయల్లాగా అల్లుకుంటూ వెళ్తున్నా. సైడ్స్ నుంచి వెళ్ళి సన్న సన్నగా తీసి దాంట్లో కలిపేసుకుంటూ అల్లుకుంటున్నా. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో జడ అయితే. చూడండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చాలా స్టైల్గా అల్లేసుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికైతే పూర్తి చేసేసాను నేను. చూడండి ఎంత స్టైల్గా కనిపిస్తుందో. ఇంకా ఫ్లవర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు.